అది నా తోటి కాదు అది. యా ఇక్ బాయ్ ఫ్రెండ్ ఏ లవన్ డేంట అసలు ఆ యేసన్ బానే ఉంటది కొండ తర్వాత చెప్పగా ఉంటది. అకార్డింగ్ టు బెర్నార్డ్ షా లవ్ ఇస్ ఆల్ట్రోయిస్టిక్ బట్ నాట్ ఈగోయిస్టిక్. కరెక్ట్ అక్క. ప్రభాస్ లాంటి వాడు దొరికితే చేసుకుంటున్నాం. వాడు చేస్తున్నాడు నేను యాక్సెప్ట్ చేయలేదు ఇంకా. లేదు లవ్ అయితే చేయలేదు అట్రాక్షన్. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ అడిక్టెడ్ టు మై పేరెంట్స్. దట్ ఈస్ మీనింగ్లెస్. చేశాను చాలా మంది చేశాను. నేను ఒక అమ్మాయిని 8 ఇయర్స్ నుంచి లవ్ చేశాను. లవ్ చేశాను. 2K ఫోన్ మాట్లాడాల్సి వస్తుంది బాగా. ఆ టార్చర్ చాలా తట్టుకోలేము. ఈగో ప్రాబ్లం ఉంటుంది. నువ్వు ఎక్కువ నేను ఎక్కువ. లవ్ అనేది డైల్యూట్ అయిపోయింది. లవ్ హెస్ గట్ నో మీనింగ్ ఎట్ ఆల్ నౌ ఇట్స్. కరెక్టేనా? పేరెంట్స్ ఆర్ మెయిన్ ప్రాబ్లం. ట్రూ లవ్ దొరకడమే ఒక ప్రాబ్లం. అది దొరికితే పేరెంట్స్ విల్ బి ద ప్రాబ్లం. చాలా మట్టుకు యూత్ అట్రాక్షన్ లవ్ అనుకుంటారు. కాస్ట్ 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 ఇస్ ఓన్లీ రీజన్. కాస్ట్ ప్రాబ్లం. కాస్ట్ ప్రాబ్లం. కాస్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంటర్ కాస్ట్ కదా. సో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవచ్చు. కాస్ట్ తనన్న సిన్సియర్ గా లవ్ చేస్తుంది. వి ట్రై టు కన్విన్స్ దెం బట్ వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. మెయిన్ ఫ్యామిలీస్ పరంగా ఉన్నాయి. అవతల ఇంటర్ కాస్ట్ వేరే కాస్ట్ ఒప్పుకోలేదు. దానివల్ల బ్రేకప్. ఏదన్నా ఫర్దర్గా అన్నా నేను అనేది. హాయ్, నా పేరు హరి. నా లవ్కి ఒక ప్రాబ్లం ఉంది. క్యాస్ట్ ప్రాబ్లం. కానీ నేను వీళ్ళందరిలా కామ్గా ఉండే టైప్ కాదు. ఏదో ఒకటి చేస్తా. నాకు ఇష్టమైన అమ్మాయిని సాధిస్తా. వస్తా. కానీ నా ప్లాన్ సక్సెస్ అయినంతవరకు మాత్రం నా గురించి ఎవ్వరికీ చెప్పొద్దు.